పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయండి. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జనసేన. నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరుపుతున్నాం. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసి. పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు ఇవి. టీడీపీ నాయకత్వంపై క్యాడర్కు నమ్మకం పోతుందన్న విజయసాయిరెడ్డి. సిబిఐ వాళ్ళు వస్తున్నారట. కోవిడ్ బెడ్లు రెడీ చేసుకోవాలంటూ సాయిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు సెటైర్లు. జయలలిత, జ్యోతిబసు వంటి వారు ఎన్నికల్ని బహిష్కరించారు. ఏవన్ కూడా రెండేళ్లు అసెంబ్లీని బహిష్కరించారని గుర్తు చేసిన చినరాజప్ప. తిరుపతిలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ. పెద్ద ఎత్తున హాజరైన బీజేపీ జనసేన కార్యకర్తలు. దొంగ పోలీస్ ఒకటయ్యారు. ఎస్ఈసి నీలం సాహ్ని జగన్ బంట్రోతు అన్న మాజీ మంత్రి జవహర్. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, బాబు పోటీ చేయమంటే లోకేష్ కార్యకర్తల ఇష్టమన్నారన్న ఆర్కే. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలి. తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. సర్పంచులను ప్రమాణ స్వీకారం కరెక్ట్ కాదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న సోము వీర్రాజు. తిరుపతిలో దుబ్బాక సీన్ రిపీట్ అవుతుంది. మా సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో చూపిస్తామన్న రఘునందన్. నిధులొస్తుంటే హోదా ఎందుకు? అవుట్డేటెడ్ విషయం అంటూ తోసిపుచ్చిన సుజనా చౌదరి. ఆడీ పేరే జైల్ రెడ్డి. సారంగధరి ఆ పాటకు జనసేన ఫ్యాన్స్ ప్యారడీ. టీటీడీ కీలక నిర్ణయం. రిటైర్ అయిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు. ఏపీలో రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ జలమట్టం, గత ఏడాది కురిసిన వర్షాలే కారణమంటున్న నిపుణులు. నాలుగు వందల 437వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఆందోళనలు. సాగర్ ఉప ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు. బరిలో 38 మంది అభ్యర్థులు. మూడు రంగుల ఇళ్ల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించారు. మేము అద్భుతంగా కట్టిస్తామంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు. కుల రాజకీయం దుర్మార్గపు ఆలోచన. ప్రజల్లో మార్పు రావాలన్న ఈటెల రాజేందర్. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీతో ప్రజలు సర్వం కోల్పోతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ కూడా పట్టించుకోవడం లేదన్న జీవన్ రెడ్డి. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు. ఆ ముగ్గురు ఎవరంటూ ఆసక్తికర చర్చ. సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు. శివరామానంద సరస్వతిగా పేరు మార్పు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. ఐసీయు నుంచి స్పెషల్ వార్డుకు మార్చారని రాష్ట్రపతి భవన్ ప్రకటన. జనజీవన స్రవంతిలోకి రండి. అసో మిలిటెంట్లకు మోదీ విజ్ఞప్తి. సిఏఏపై త్వరలో నిబంధనలు, తేల్చి చెప్పిన అమిత్ షా. ఉద్యోగ కల్పనపైనే అధికంగా దృష్టి పెడతా. తనను గెలిపిస్తే చేసే పనుల లిస్టు చెప్పిన రాహుల్ గాంధీ. పత్తి దిగుమతిపై వెనక్కు తగ్గిన పాక్. భారత్లో ఎలాంటి వాణిజ్యం ఉండదన్న ఇమ్రాన్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ఉధృతి. బంగ్లాదేశ్, బెల్జియం, పోలాండ్, ఫ్రాన్స్లో లాక్డౌన్. ముంబై వాంకండే స్టేడియంలో సిబ్బందికి కరోనా. ఐపీఎల్ ప్రత్యామ్నాయ వేదికల పరిశీలనలో హైదరాబాద్.
పుష్ప సినిమా నుంచి ఫస్ట్ వీడియో హైలైట్ గా నిలిచిన ఫోటోగ్రఫీ.